హలో అండి, నమస్తే. నేను రాజిని. నేను ఈరోజు న్యాచురల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ మరియు హెల్త్ వైజ్గా చూసుకుంటే ఇండైజెషన్ ప్రాబ్లమ్కి, డయాబెటీస్కి, ఇంకా కొలెస్ట్రాల్ని బ్యాలెన్స్ చేయడానికి ఉపయోగపడే కరివేపాకు పొడి గురించి వీడియో చేసి చూపిస్తాను. ముందుగా కరివేపాకుని బాగా ఉప్పు నీళ్ళల్లో కడిగి ఆరబెట్టుకోవాలి. తడి లేకుండా ఆరిన తర్వాత కరివేపాకుని రెమ్మల నుంచి విడదీయాలి. ఇదిగోండి, నేను ఇలా అంతా తీసి పెట్టుకున్నాను. తర్వాత నేను ఈ కరివేపాకుకు సరిపడా ఎండుమిరపకాయలు తీసుకున్నాను. నాకు ఒక 20 ఎండుమిరపకాయలు సరిపోతాయి. నేను వాటిని ఒక నిమిషం పాటు మాడిపోకుండా వేయించాను. ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ అదే బాండల్లో నేను ఒక 4 స్పూన్లు మినప్పప్పు, 4 స్పూన్లు ధనియాలు, 2.5 స్పూను జీలకర్ర తీసుకొని దోరగా, అంటే కొంచెం కలర్ మారినంత వరకు వేయించాలి. మధ్యలో నేను ఒక 4 స్పూన్లు నువ్వులు కూడా తీసుకున్నాను. నువ్వులు కూడా మన ఆరోగ్యానికి చాలా మంచివి. నువ్వుల్లో విటమిన్ B1, కాపర్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ వంటి న్యూట్రియంట్స్ చాలా ఉన్నాయి. అందుకని ఇవాళ నేను కరివేపాకు పొడిలో కొద్దిగా నువ్వులు వేశాను. ఇవన్నీ కొంచెం కలర్ మారినంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనము కరివేపాకును కూడా వేయించుకుందాము. నేను ఈరోజు కరివేపాకు వేయించడానికి నెయ్యి వేసుకున్నాను 1 స్పూను. ఆయిల్ కూడా వేసుకోవచ్చు, కొద్దిగా 1-2 స్పూన్లు ఆయిల్ వేసుకొని కూడా వేయించుకోవచ్చు. కరివేపాకును కూడా క్రిస్పీగా అయినంత వరకు వేయించుకొని మనం కొద్దిసేపు చల్లారనివ్వాలి. తర్వాత మనం డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు, నువ్వులు ఇవన్నీ ఒక మిక్సీ జార్లో తీసుకొని సరిపడా ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లిని కూడా దగ్గర దగ్గర ఒక 15-20 వెల్లుల్లిపాయలను తీసుకొని అన్నీ కలిపి పౌడర్గా కాకుండా కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. టేస్ట్ కొద్దిగా తీయగా ఉండాలనుకునే వాళ్ళు చక్కెర లేదా బెల్లం వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు ఇందులో. అంతేనండి, ఆరోగ్యానికి ఎంతో మంచిదైన కరివేపాకు పొడి రెడీ. ఇది అన్నంలోకి, ఇడ్లీ, దోశ, చపాతీలోకి చాలా బాగుంటుంది. వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పొడితో 2 ముద్దలు మొదట తింటే చాలా బాగుంటుంది, చాలా మంచిదని కూడా చెప్తూ ఉంటారు. అంతేనండి, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక హెల్తీ రెసిపీతో మళ్ళీ వస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే కనిపించే బెల్ సింబల్ని ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సజెషన్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో కింద మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.